ఏపీ క్యాబినెట్ విస్తరణలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు కడప జిల్లా పూర్వమామిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు జిల్లాలకు రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఉప కమిషనర్గా పనిచేసిన డిసి గోవిందరెడ్డి బద్వేల్ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రాజకీయ ప్రవేశం చేసి అంచలంచినగా ఎదగాలని ఆయన గుర్తు చేశారు రెడ్డి గారికి మంత్రి పదవి జరగబో మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చి మా తాలూకాను గౌరవించి మా ఎమ్మెల్సీ గారికి మంచి మంత్రి పదవి ఇచ్చి చూడాలని చెప్పేసి గౌరవనీయులున్న మన జిల్లావాసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరడమైనది కోరుతున్నాము చేసినప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని కనిపెట్టుకునే కుటుంబంలోనే ఒక వ్యక్తిగా వైఎస్ఆర్ కుటుంబంలోనే ఒక వ్యక్తిగా జీవనము జీవనం అనేది కానీ రాజకీయం అనేది కానీ రాజకీయ జీవితం అనేది కూడా ఆయనలోనే జరుపుతున్నాడు రెండవ విషయం ఏమిటంటే రెండు వేల రెండులో ఆయన రాజకీయ రంగప్రవేశం చేసిండు రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు రెండు వేల నాలుగులో మన బద్దెల్ నియోజకవర్గంలోనే అతి గొప్ప కుటుంబాలు శివరామకృష్ణ కుటుంబం వీరారెడ్డి కుటుంబం ఈ రెండు కుటుంబాలు ఏకమైనా కూడా వాళ్ళ ఎత్తుల జిత్తులకు ఇదే చేసి ఆ రోజుట్లో స్వల్ప మెజార్టీ ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడము మళ్ళీ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎస్సీ నియోజకవర్గం కావడము మళ్ళీ ఆయన ఇంకొకరిని తీసుకొని వచ్చి కమలమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకొనిచ్చిపెట్టి ఆమెను ఎమ్మెల్యే గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించినాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా పంతొమ్మిది బా ఆంధ్రప్రదేశ్లోనే ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందించిన తొంభై రెండు వేల పైచులకు డాక్టర్ గారిని గెలిపించినారు గెలిపించి దాదాపుగా ఎన్నడూ ఎరుగని రీతిలో ఎలక్షన్ జరిపి మూడు పార్టీలు తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల ఉమ్మడి వ్యక్తిగా బీజేపీని బరిలో దించి వాళ్లకు సరైన ఇస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించిన మా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారికి ఆయన రాజకీయ అనుభవాలు కానీ ఆయన రాజకీయ బృందం కానీ ముందుగా ఆయన సివిల్ సప్లైలో కమిషనర్గా పనిచేసి రిజైన్ చేసి వచ్చినాడు ఆయన సేవలను మంచి మంత్రి పదవి మంచి పొజిషన్లో ఇచ్చి అతన్ని చూడాలని